హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. దాంతోపాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి, కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను చెప్తున్న కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో అక్కడ శాంపిల్ క్లాస్ అయితే ఉంటాయి, విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. దాంతోపాటుగా సో మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంటాయి. సో పర్ మంత్ 20 రూపీస్ చెల్లించి మీరు ఈ పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా అదే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వాటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, శాంపిల్ టెస్ట్లన్నీ మన యాప్లో ఉంటాయి. ఒకసారి వాటిని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లోని అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. డిప్యూటీ ఈఓ హెచ్ఎం లెక్చరర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మరో 134 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాశాఖ సంచాలకులు డిఎస్సీ కింద ఈ పోస్టుల భర్తీ చేయనున్నారు. సో ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ మనం చూసినట్లయితే సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అదేవిధంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టులు ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో డిఎస్సీ అజమాయిషిలో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా సీనియర్ లెక్చరర్ పోస్టులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, ఇంకా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ద్వారా ప్రత్యక్ష ఎంపిక విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోస్టులకు సంబంధించినటువంటి కేడర్ల వారి ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యా అర్హతల వంటి వివరాలను సో సంబంధిత విద్యాశాఖ నుండి తీసుకోవాలని టీఎస్పీఎస్సీకి సూచించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు మంజూరైనటువంటి పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 వచ్చేసి 24 వేకెన్సీస్ ఉన్నాయి. డైట్లో సీనియర్ లెక్చరర్స్ వచ్చేసి 23 వేకెన్సీస్, డైట్ లెక్చరర్స్ వచ్చేసి 65 వేకెన్సీస్ ఉన్నాయి. సో వాటితో పాటు ఇక్కడ ఎస్సీఈఆర్టీ లెక్చరర్స్ వచ్చేసి 22 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 134 వేకెన్సీస్కి సంబంధించినటువంటి సో పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు ఒక అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ కూడా సో మనకు రిలీజ్ చేశారు, ఇక్కడ చూడవచ్చు. GO No. 165 అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. పోస్టుల వివరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. మొత్తం 4 టైప్ ఆఫ్ వేకెన్సీస్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 134 వేకెన్సీస్కి అయితే ప్రభుత్వం అయితే అనుమతించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గురుకుల కుల భర్తీకి వేగంగా కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇది మనకు నిన్నటి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ పూర్తి కావడంతో కొత్త నియామకాలకు మార్గం సుగమం. గురుకులాల్లో 9096 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న గురుకుల సొసైటీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశం కొలిక్కి రావడంతో ప్రభుత్వ శాఖల్లో నూతన ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తాజాగా వెలువడినటువంటి కొత్త రోస్టర్ పాయింట్లతో దాదాపు 2 నెలలుగా ఉద్యోగ ప్రకటనలపై నిలబడింది. సో దీనిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి కొలులకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు వేగవంతమైంది. సో రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10% పెరిగాయి. సో రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో 80,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో ఆయా శాఖల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. సో ఇంతలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు అంశం తెరపైకి రావడంతో నియామకాలకు సంబంధించి ప్రక్రియ జాప్యం అయిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తాజాగా నియామక భర్తీకి ఆటంకాలు తొలగిపోవడంతో మనకి ఇక్కడ గురుకుల ఉద్యోగాల భర్తీకి సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయని చెప్పేసి ఇచ్చారు. సో 4 సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో మొత్తం 9096 ఉద్యోగాలకు మనకు టీఆర్ఈఐఆర్బి ద్వారా భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సో దీంతో కుళ్ళ భర్తీకి సంబంధించి ప్రతిపాదనలను సో టీఆర్ఈఐఆర్బీకి సమర్పించేందుకు సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెలాఖరులోగా తమ ప్రతిపాదనలను గురుకుల నియామక బోర్డుకు సమర్పించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. సో ప్రతిపాదనలు అందిన తర్వాత గురుకుల బోర్డు
పరిశీలించి నోటిఫికేషన్లు విడుదల చేయనుందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది, మనకు గురుకులాలో ఉన్నటువంటి 9096 పోస్టులకు సంబంధించి సో కసరత్తు వేగవంతం చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా ఇచ్చారు. సో మనకి ఏ గురుకుల బోర్డులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ కూడా చూడవచ్చు. మొత్తం 9096 పోస్టులు అయితే దీని కింద అయితే భర్తీ చేయబోతున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 787 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు కానిస్టేబుల్ క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలు. దీనిలో మనకు కుక్ కావచ్చు, వాషర్మ్యాన్, బార్బర్, స్వీపర్, పెయింటర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉత్తీర్ణతకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఆన్లైన్లో మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. December 20 లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే వీరికి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించి రిజల్ట్స్ నిర్ణయించే జనరల్ ఎస్ఏ అనే టైటిల్ తోటి ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే ఇచ్చారు. సో మనకు జనరల్ ఎస్ఏ విభాగంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేటువంటి ఒక ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే జనరల్ ఎస్ఏ సిలబస్ అని చెప్పేసి ఇచ్చారు. సో విభాగం 1లో ఏముంటాయి, విభాగం 2 అండ్ విభాగం 3లో ఏ సిలబస్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ చూడండి. సో అదే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకు మరొక మంచి ఆర్టికల్ కూడా రావడం జరిగింది. ఇండియాలో రిజర్వేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది. సో రీసెంట్గా మనకి ఈ రిజర్వేషన్కి సంబంధించి తరచు న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాం, కరెంట్ అఫేర్ విభాగంలో. సో దీనికి సంబంధించి స్టార్టింగ్ అంశాలను కూడా నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ తోటి చాలా మంచి ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, కంపల్సరీ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు దీన్ని అయితే చూడండి. వీలైతే వీటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ జరగవచ్చు. సో ఇది మనకు సిరిసిల్లకు సంబంధించినటువంటి ఒక అప్డేట్. సో జిల్లాలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో సో మనకు పీజీటీ ఫిజికల్ సైన్స్ కావచ్చు, జేఎల్ ఫిజిక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు అభ్యర్థులు నవంబర్ 15 వరకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల ఇందిరమ్మ కాలనీ సారంపల్లిలో హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వివరాలకు ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఒకసారి ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, డైలీ మీకు కరెంట్ అఫేర్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్కు రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో మనకు తమిళనాడులోని చిదంబరంలో పుట్టి లండన్లో స్థిరపడినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి వెంకీ రామకృష్ణన్కు ఇంగ్లాండ్లో వచ్చేటువంటి మనకు ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి అయితే ఎంపిక కావడం జరిగింది. సో ఇతనికి 2009 నోబెల్ పురస్కారం కూడా వచ్చింది. సో ఇతనికి ఈ సంవత్సరంలో మనకు అక్కడ ఇచ్చేటువంటి ఏదైతే ఈ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని కూడా ఇతను ఎంపిక కావడం జరిగింది. ముఖ్యంగా ఇది మనకు అక్కడ ఉండేటువంటి సైన్స్ కావచ్చు, కళలు, సాహిత్యం, సంస్కృతి తదితర అంశాల్లో విశేష కృషి చేసినటువంటి వ్యక్తులకు బ్రిటన్ రాజ కుటుంబం ఈ పురస్కారం అయితే ప్రదానం చేస్తుంది. సో ఈసారి అక్కడ సెలెక్ట్ చేసినటువంటి 6 వ్యక్తులలో సో ఇతను కూడా ఒకడైతే ఉండడం జరిగింది. సో ఇతను మన భారతదేశానికి సంబంధించిన పర్సన్, తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడుకు సంబంధించిన పర్సన్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్, పేరు గుర్తుంచుకోండి అండ్ ఇక్కడ ఈ అవార్డు గుర్తుంచుకోండి. రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి ఎంపికైనటువంటి సో భారతీయుడు ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, నేమ్ గుర్తుంచుకోండి. ఇతనికి 2009 నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. 2012 బ్రిటన్ రాజ నుంచి నైట్హుడ్ పురస్కారాన్ని కూడా ఇతను పొందాడు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 4 విజయవాడ కంటూ జరగవచ్చు. సికింద్రాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ రైలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో నూతన సంవత్సర కానుకగా తెచ్చేందుకు కసరత్తు, తగ్గనున్నటువంటి ప్రయాణ సమయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దక్షిణాదిన నిన్న మొదటి వందే భారత్ రైలును మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి, నిన్నటి వీడియోలో మీకు అది చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకు సో నూతన సంవత్సరం కానుకగా మనకు సికింద్రాబాద్ విజయవాడ మధ్య దక్షిణ భారతదేశంలో రెండో వందే భారత్ రైలు కూడా రానుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మళ్ళీ గ్రెగ్ బార్క్లే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఏకగ్రీవంగా ఐసీసీ చైర్మన్గా ఎన్నిక. సో మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి సంబంధించి సో మనకు చైర్మన్గా ఈ గ్రెగ్ బార్క్లే మళ్ళీ నియమించడం జరిగింది. సో ఇతను ఇది వరుసగా 2వ నియామకం కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతారు. సో ఐసీసీ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి ప్రస్తుతం ఎవరు చైర్మన్గా ఉన్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గ్రెగ్ బార్క్లే అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ మెల్బోర్న్లో జరిగినటువంటి బోర్డు సమావేశంలో ఇతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరొక
కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రాజీవ్ హత్య కేసులో దోషులు విడుదల అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 3 దశాబ్దాల తర్వాత నళిని సహా 5 విముక్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులనైతే నిన్న సుప్రీంకోర్టు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వారికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు 31 ఏళ్ల తర్వాత వారికి విముక్తి లభించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు 1991లో ఆత్మాహుతి దాడిలో, అంటే రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో సో వీళ్ళనైతే అరెస్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా వీళ్ళనైతే రిలీజ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ వీరికి సంబంధించి, అంటే ఈ నేపథ్యంలో ఇక్కడ మనం రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడవలసి ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.